ما بورو تبانا بيتو.
నర్సింగాపూర్ తిమ్మాపూర్ తిప్పన్నపేట మోసే హస్నాబాద్ లింగంపేట ఇవన్నీ కూడా మీరు మీరు చెప్పిన రిప్రజెంటేషన్ అన్ని కన్సిడర్ చేసుకొని మీ మీ ఆమోదంతోనే పంపిస్తాం గవర్నమెంట్ అప్పుడు మాత్రమే ఫైనల్ చేస్తాం మీ ఆమోదం లేదు మాత్రం చెప్పాలా ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధి చెప్పాలా సాక్ష్యాధారాలతో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు వస్తే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఎవరు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మీ ప్రభుత్వ వెబ్సైట్లోనే ఆనాడు 2012లో 437 సర్వే నెంబర్లో 300 ఎకరాల 18 గుంటలు బ్యాలెన్స్ చూపిస్తుంటే ఇవాళ మీ ప్రభుత్వ వెబ్సైట్లో మీ ప్రభుత్వ వెబ్సైట్లో 221 ఎకరాలు అంటే ఒకే సర్వే నెంబర్లో 80 ఎకరాలు మాయమైందంటే అందులో మున్సిపల్ చైర్మన్ మామ హస్తం 100% ఉంది కావాలంటే మీ మీడియా మిత్రులు వచ్చినా అక్కడ వేసిన సెట్లు లీజుకి ఇచ్చుకున్న ప్రభుత్వ భూమిని మొత్తం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ కుటుంబాన్ని తక్షణమే కేసులు పెట్టాలా మున్సిపల్ చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఈ రోజు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం 700 ఎకరాలు సాపు చేసిండు అది మా స్థానికుడు కాదు మా ఊళ్ళో ఉట్టలే ఆయన ఒక సైనికుడు కాదు ఒక స్వాతంత్ర పోరాటకుడు కాదు ఆయన ఎట్లేసినట్టు ఆ భూమి ఎట్లేసినట్టు పట్ట దయచేసి మీరు ఇన్క్వైరీ చేసి మీరు తక్షణమే వాళ్ళ మీద కేసులు పెడతాం మేము ఏ ప్రాణ త్యాగానికైనా నివార చర్యలు చేపడతాం మున్సిపల్ చైర్మన్ అంటే ఒక ప్రథమ పౌరుడు మున్సిపాలిటీకి మా గ్రామాలకు ప్రథమ పౌరుడు మందలాంటి ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండగా ప్రభుత్వంకు అంటే రెవెన్యూ భూములు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి ఇటు నర్సింగాపూర్లో అయినా ఇటు ధరూర్లో అయినా ఇటు పక్క అంతర్గాంలా ఇటు బెల్దుర్తిలా ఈ పక్క తిప్పన్నపేటలా ఇటు తిమ్మాపూర్లా ఎన్నో ఎన్నో అంటే మందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా అసలు ఏ రకంగా మీరు ఇక్కడ కూర్చొని గూగుల్ మ్యాప్ చెక్ చేసుకుంటా విలువైన భూమును పట్టా భూమును అవి పచ్చటి పొలాలను ఇవాళ పార్కులని ఇండస్ట్రియల్ జోన్ అని ఇంకా వేరే అని ఎన్నో రకాలంగా ఎంత ఇబ్బంది అంటే అంటే అంత చిన్న 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 కమతాలు ఉన్న రైతులు ఉన్నారు గుంట 2 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఉన్న రైతులు ఉన్నారు ఆడ బడా భూస్వాములు లేరు ఇంకెవరం లేరు చిన్న చిన్న రైతులు చిన్న చిన్నగా వ్యవసాయం చేసుకొని దాని మీద బతికే రైతులు అంత అనవా అంటే చిన్న చిన్న రకంగా చిన్న చిన్న పంటలు చేసుకొని వాళ్ళు ఏదో పుట్ట కట్టుకుంటే ఇవాళ మాస్టర్ ప్లాన్ అని 2041 అని అది ఎప్పటిదో ప్లాన్ను ఇవాళ మా మీద ఇంప్లిమెంట్ చేసి రైతులను పుట్టలు కొడతా అని చూస్తే మాత్రం రైతులు కబద్దార్ గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజ రైతులమంతా తిరగబడితే ఎట్లాగైతే గతంలో మేము ఏదైతే ఇక్కడ జయించాలంటేనే ఉద్యమాల గడ్డ ఈ జయించాల గడ్డ నుంచే ప్రభుత్వానికి దించే పరిస్థితికి వస్తుంది ఇది ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు పునరాలోచించుకోండి దీన్ని వెంటనే ఈ జోనల్ వ్యవస్థ తీసుకురేది మున్సిపల్ మీరైతే ఏదో కేటాయించారు అది ఏదో ప్రభుత్వ ల్యాండ్లన్న కేటాయించారు తప్ప రైతులను రైతుల మీద ఇటు ఏదైనా చేస్తే ఇంకా ఉద్యమం తీవ్రంగా ఉంటుంది ఈ ఉద్యమం మరో అక్కడెక్కడైతే జరుగుతుందో అంతకన్నా ఇంకా కఠినంగా కఠోరంగా రైతులమంతా ఏకమై ఇంకా పెద్ద ఎత్తున ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల్లో ఇట్లా ఇదే పరిస్థితి ఉంటే పెద్ద ఎత్తున ఈ పండగ తర్వాత పెద్ద ఎత్తున మేము ఉద్యమం ఇస్తామని మీ మీడియా ద్వారా కోరుతున్నాం నమస్కారం ఈరోజు 2041 టౌన్ ప్లానింగ్ ఏదైతే మన మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతే డిజైన్ చేశారో అది ఇలాంటి గ్రామాలకు సంబంధం లేకుండా అంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద సెక్రటరీ ఆర్ సర్పంచ్ కానీ ఎవరి ప్రజల గురించి ఇలాంటి ప్రజలది పర్మిషన్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది వీళ్ళు ఆఫీస్లో కూర్చొని గూగుల్లో చేశాము అని చెప్పి చెప్తున్నారు అది ఎలా చేస్తారు సర్వే నెంబర్ ప్రకారం గ్రామంలో ఏదైతే సర్వే నెంబర్ ప్రకారం అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అలాంటి వాటిని డిజైన్ చేయక వీళ్ళు మా ఏదైతే పర్సనల్ ల్యాండ్స్ ఉంటాయో నాటి నుంచి వచ్చిన మా తరాల నుంచి వచ్చిన ల్యాండ్లను ఈరోజు డిజైన్ చేసి ఈ డిజైన్ ఏదైతే రిక్రియేషన్ జోను ఇండస్ట్రీ జోను అని చెప్పేసి ఇట్లా ఇంకా ఏదైతే మన హౌసింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళని చేసి అవి కూడా హౌసింగ్ కోసం మోతెలో ఏదైతే చేసారో తిప్పన్నపేట తిమ్మాపూర్లో చేశారో తిప్పన్నపేటలో చేశారో నర్సింగాపూర్లో చేశారో ఇవన్నీ అన్ఆఫీషియల్గా చేసి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని చేసి ఈరోజు ఇంకొక విషయం ఏంటి అని అంటే మేము మాకున్న సమస్యల గురించి కూడా మేము సంజయ్ కుమార్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇదంతా గూగుల్లో
చూసి చేశారు మాది ఏం లేదు అని చెప్పేసి అన్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గూగుల్లోకి వెళ్ళి తీసుకోవాలి ఎలా చేస్తారు? మీరు ఒక సెక్రటరీ దగ్గరకు పోయి సర్వే నెంబరు ఏ ప్రాంతంలో ఉన్నది ఏమున్నది గవర్నమెంట్ స్థలమా ఇది పట్టా స్థలమా అనేది నిర్ణయించాల్సిన విషయం ఉంటుంది. కానీ మీరు అన్ఎడ్యుకేటెడ్గా ఒక గూగుల్ చూసుకొని ఎలా చేస్తారు అని చెప్పేసి మేము రైతులం అందరం ఆందోళన చేస్తున్నాం అని చెప్పేసి మేము ఇక్కడ కంపల్సరీ మాది ఇది జోన్లు తొలగించే వారికి దాకా మేము ఉద్యమం ఆపము. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ముందు ముందు ఎలాంటి రోజు కూడా ముందర రోడ్ల పైనకి రావడం జరుగుతుంది. రైతులం అందరం జేఏసీగా మేము ఒక యూనిటీగా అయిపోయి మళ్ళా కామారెడ్డి లాగా జిల్లా కామారెడ్డి లాగా ఏదైతే జైతాల్ జిల్లా కాబోతున్నది అలా మేము ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్లస్ మరియు మేము మున్సిపల్ చైర్మన్ కూడా అడుగుతున్నాం, మీరు ఆఫీస్లో కూర్చొని ఎలా డిజైన్ చేస్తారు? మీరు మీరు ఏమైనా సైట్ విజిట్ అయినారా? మీరు గ్రామంలోకి వచ్చినారా? మీ సర్వే నెంబర్ ఏముండదని అడిగినారా? అడగకముందు మీరు ఎట్లా చేసినారు? మీరు ఎట్లా డిజైన్ చేస్తారు? మీరు ఎట్లా హౌ ఇది ఎందుకు గూగుల్ అడ్డించుకొని మీరు డిజైన్ చేసుకునేదా? మా పొట్ట కొట్టడానికా మీరు గూగుల్ తీసుకొని డిజైన్ చేసేది? గూగుల్ చూసుకునేది ఎందుకు? మ్యాప్ రోడింగ్ కాదు, మ్యాప్ రోడింగ్ చూసుకుంటారు కానీ మీరు ఏమన్నా పంట పొలాలను ఇది దీని రిక్రియేషన్ జోను ఇండస్ట్రీ జోను హౌసింగ్ కోసం అని మీరు హౌసింగ్ కోసం మీకు ఉన్నాయి మా నర్సింగాపూర్ చివరిలో గవర్నమెంట్ ల్యాండ్ బొచ్చాడు ఉన్నాయి అవి చేసుకోండి, మేము అద్దానం. మీరు ఆఫీసులోకి ఇచ్చుకోండి, ఒక యూనివర్సిటీకి ఇయ్యరి, ఒక మెడికల్ కాలేజెస్ అట్లాంటివి ఇవ్వండి, లేదంటే ఇండస్ట్రీలు ఇయ్యరి, ఫ్యాక్టరీలు ఇవ్వండి. ఓ శ్మశానాలకు ఇస్తున్నారు ఈ గ్రామ చివరిల కింద ఏది నర్సింగాపురం అలాంటివి ఇస్తున్నారు తప్ప చెత్త శేఖరణ డబల్ బెడ్రూమ్ ఇచ్చారన్న, డబల్ బెడ్రూమ్ ఇచ్చిందన్న, అంత ఎక్కడ ఇచ్చారు డబల్ బెడ్రూమ్? ఆడ డంపింగ్ ఆడిచ్చిందన్న, ఏ పేదస్తుడి కన్నా డబల్ బెడ్రూమ్ అక్కడ ఒక ఎట్లా అప్రూవల్ చేస్తారన్న? ఇప్పుడు నాక్ సెంటర్ ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఉండగా మీరు ఎట్లా డంపింగ్ ఆడిస్తారు అక్కడ? ఎట్లా డబల్